ఏపీలో ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అని చెప్పేసి అప్డేట్ అండి. సో దానికంటే ముందు మీలో ఎంతమంది ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ వచ్చిన సీట్లో జాయిన్ అవుతున్నారు, ఓకేనా, ఎంతమంది జాయిన్ అవుతున్నారో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకుని, అలాగే ఎంతమంది ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ అంటే జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో నాకు తెలిసి చాలా వరకు 60-70% మెంబర్స్ స్టూడెంట్స్ ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీట్ రిపోర్ట్ చేసేసి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు, బెటర్ కాలేజ్ కానీ బెటర్ కోర్స్ కోసం కానీ, ఓకేనా. సో అలా కనుక మీరు సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తుంటే కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, సో దట్ ఆ రేషియో మనకు తెలుస్తుంది ఫస్ట్ ఫేజ్లో ఎంతమంది జాయిన్ అయినారు, సెకండ్ ఫేజ్ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారని చెప్పేసి. ఎస్, సో సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది మనకి ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందంటే వితిన్ 2 or 3 డేస్లో, అంటే అక్టోబర్ 8 కానీ అక్టోబర్ 9 కానీ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు, ఆ వెంటనే కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇంతకు ముందులాగా రిజిస్ట్రేషన్కి మనకి కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఇస్తారు, కానీ ఫస్ట్ ఫేజ్లో ఇచ్చిన అంత టైం అయితే ఇవ్వరు. సో వితిన్ 2 or 3 డేస్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టైం ఇస్తారు. ఎవరైతే ఫస్ట్ ఫేజ్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు అలాంటి వాళ్ళకి ఛాన్స్ అన్నమాట, ఓకేనా. తర్వాత వెబ్ ఆప్షన్స్, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా అంత ఎక్కువ టైం అయితే ఉండదు ఫస్ట్ ఫేజ్ మాదిరిగా. సో ఈసారి సెకండ్ ఫేజ్ అనేది చాలా ఫాస్ట్గా కండక్ట్ చేసేస్తారు. చూద్దామని 8th or 9th నోటిఫికేషన్. సో అప్పుడే మనకు నోటిఫికేషన్ ఎందుకు రిలీజ్ చేస్తారు అంటే మనకి తెలంగాణ ఎంసెట్ కూడా అప్పుడే స్టార్ట్ కాబోతుంది ఆ టైంలోనే, ఓకేనా. సో తెలంగాణలో ఫస్ట్ ఫేజు, ఏపీలో ఫస్ట్ ఫేజ్ ఆల్మోస్ట్ అట్ ఏ టైం మనకు స్టార్ట్ అయ్యింది. సో కాబట్టి ఈసారి కూడా అదే విధంగా జరుగుతుంది. సో ఫస్ట్ మనకు తెలంగాణ ఎంసెట్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ డేట్స్ అయితే వచ్చేసాయి. సో మనకు ఈ మంత్ 8th or 9th కానీ ఏపీలో కూడా సెకండ్ ఫేజ్ డేట్స్ అనేది రిలీజ్ చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ.